ఆధ్యాత్మిక ప్రాంతం పుట్టపర్తిలో ఈసారి విజయం ఎవరిది? పుట్టపర్తిలో వైసీపీ అభ్యర్థి బలమేంటి, బలహీనతేంటి? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడ జరుగుతున్న రాజకీయం ఎటువంటి మలుపులు తీసుకుంటుంది? అనంతపురం జిల్లాలో ఈసారి సత్తాచాటాలని చూస్తున్న వైసీపీ ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేకించి పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దుద్దికుంట శ్రీధర్ రెడ్డి పూర్తి పైచేయి సాధించారు. ఎన్నికలకు ముందే గెలుపు కోసం స్థానిక ప్రజల్లో ఇమేజ్ పెంచుకుంటున్నారు. అక్కడ ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అసలు పుట్టపర్తిలో ఇప్పుడున్న టీడీపీ వైసీపీ బలాబలాలు ఏంటి, ఏం జరుగుతుంది? ప్రముఖ ఆధ్యాత్మిక నగరిగా ఉన్న పుట్టపర్తిలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పల్లె రఘునాథరెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పుట్టపర్తి నుండి వైసీపీ అభ్యర్థి విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అక్కడ సమన్వయ లోపం, పార్టీ నేతల మధ్య అప్పుడు ఏర్పడ్డ మనస్పర్ధలు పార్టీ అభ్యర్థి ఓటమికి కారణాలుగా నిలిచాయి. ఆ తరువాత పుట్టపర్తిలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు అక్కడ వైసీపీ గాలి వీస్తోంది. గత ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుండి పోటీ చేసిన దుద్దికుంట శ్రీధర్ రెడ్డికి పార్టీ అధినేత పుట్టపర్తి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి స్థానిక ప్రజలతో, పార్టీ క్యాడర్తో మమేకం కావడానికి శ్రీధర్ రెడ్డి ప్రాధాన్యతిస్తూ వచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా చూస్తే రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా బీసీ, కమ్మ ఓటింగ్ కీలకంగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకోలేకపోయారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం చీఫ్ విప్గా ఉంటున్నప్పటికీ నియోజకవర్గంలో అంతగా పేరు సంపాదించలేకపోయారు. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారనే విమర్శ ఉంది. ఇక టీడీపీపై పెరుగుతున్న అసంతృప్తి కూడా ఇక్కడ వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. జగన్ పాదయాత్ర సమయంలో ప్రత్యేకంగా ఇక్కడ గెలుపుపై దృష్టి పెట్టారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీధర్ రెడ్డి తన సత్తా చాటుకున్నారు. జగన్ యాత్ర జరిగే ప్రదేశంలో దాదాపు 4.5 కిలోమీటర్ల మేర భారీగా జనంతో ర్యాలీ నిర్వహించారు. ఇక స్థానికంగా ఉండరు, ఆర్థికంగా బలమైన నేత కాదు అని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనికి సమాధానంగా శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో తాను అందుబాటులో ఉంటున్నాననే విధంగా 1000 సీటింగ్ కెపాసిటీతో పార్టీ కమ్ ఆఫీస్ నిర్మాణం చేశారు. పార్టీ కోసం నిధుల ఖర్చులో కూడా వెనుకడుగు వేయడం లేదు. దీని ద్వారా తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నియోజకవర్గ కేంద్రానికి దగ్గరలోనే స్వగ్రామంలో సొంతిల్లు ఉన్నా ఇక్కడే ఇల్లు నిర్మించుకోవడం ద్వారా తాను ఇక పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటానని శ్రీధర్ రెడ్డి స్థానిక ప్రజలకు హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై స్పందిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమవుతూ, ఇప్పటికే తమ సమస్యల్ని పరిష్కరించే నేతగా ప్రజలు గుర్తిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం నుండి గెలుపు ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. గెలుపు ఖాయమని, ఇక మెజార్టీ సాధనపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలు సైతం ఇప్పుడు వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా మారింది. ఇక రానున్న రోజుల్లో ఎన్నికల వరకు పూర్తిగా పార్టీ కార్యక్రమాలతో పాటుగా స్థానికంగా ఉన్న అంశాలపైనే దృష్టి పెట్టాలని ఇప్పటికే శ్రీధర్ రెడ్డి నిర్ణయించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.